అంటే మీ ఫౌండేషన్కి మీ తాతయ్య గారు పేరు పెట్టడానికి గల ప్రధాన కారణం ఏమిటండి? అది మా తాతయ్య గారు అంటే ఆయన నాన్నగారు నాన్నగారా నాన్నగారికి నాన్నగారు ఆయన ఎడ్యుకేషనిస్ట్. ఓకే. ఆయన నేషనలిస్ట్. ఆయనకి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. ఆయనకి విద్య మీద చాలా ప్రాణం. ఆయన త్రివేణి అని ఒక ఎడ్యుకేషన్ మ్యాగజైన్లో రెగ్యులర్గా రాసేవారు. తెలుగు విద్యార్థి అని ఒక ఎడిటోరియల్ పేజ్, లేకపోతే ప్రశ్నోత్తరాలు, దాంట్లో పాత్ర. తర్వాత ఎస్సీఆర్టీలో అడ్వైజర్గా వెళ్తూ ఉండేవారు. సో ఆయనకి విద్య మీద, ఆ విద్య అందరికీ లభించాలి అన్న దాని మీద చాలా ఉత్సుకత ఉండింది. అందుకని ఆయన పేరు మీద. అంటే ప్రేక్షకుల కోసం తాతయ్య గారికి ఆయన పేరు మామిడిపూడి వెంకటరంగయ్య గారికి పద్మభూషణ్ అసలు ఏ విషయంలో వచ్చిందండి? అంటే వ్యూస్ కోసం నేను సెర్చ్ చేశాను యాక్చువల్లీ. లేదు, అంటే దీనికి ఎడ్యుకేషనిస్ట్ అండ్ హిస్టోరియన్. ఓకే. ఈ ఇద్దరు ఈ రెండు విషయాల మీద. అంటే తాతయ్య గారికి ఈ సినిహా అన్నది పేరు లేదు, ఈ మీ పేరులో ఈ సినిహా అనేది ఏ విధంగా యాడ్ అయ్యింది? నేను ఐ గాట్ మ్యారీడ్ టు అజయ్ కుమార్ సిన్హా అని. ఎస్. ఆయన తల్లి సౌత్ ఇండియా, ఆంధ్రా నుంచి, శ్రీరాజం సిన్హా గారు. ఆయన తండ్రి ఏమో బిజయ్ కుమార్ సిన్హా, ఆయన బెంగాలీ. సో ఆ సిన్హా అనేది అక్కడి నుంచి వచ్చింది. ఓకే. ఓకే. అంటే మిమ్మల్ని చిన్నప్పుడు అన్నా ఇంత మంచి విశాలమైన భావాలు ఉన్నాయి, సివిల్స్ వైపు వెళ్ళమని ఎవరు చెప్పలేదు, ఎందుకంటే మీ బ్రదర్ కూడా ఐఏఎస్ సైడ్ ఉన్నారు అప్పుడు. నేను అప్పుడు మస్ట్ లుక్ అట్ ద పీరియడ్ 1960s. 1960s విద్యార్థులుగా ఉన్నవాళ్ళు చాలామందికి ప్రభుత్వం మీద కోపాలు ఉండేది. ప్రభుత్వంతో చేరితే మనం కూడా అలాగే తయారవుతామని. నేను జేఎన్యూలో చదివాను, నేను జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో. అక్కడ ఏమో ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్ తయారవుతున్నారో వాళ్ళని కింద చూపు చూసేవాళ్ళం. వీళ్ళు ప్రభుత్వంలో వాళ్ళతో అలా తయారైపోతున్నారు. అంటే సమాజంలో మార్పు తీసుకురావాలనంటే ఈ ఐఏఎస్గా ఉంటే లాభం లేదని. ఓకే. సో ఆ వాతావరణం అలా ఉండింది అప్పుడు. చాలామంది అనుకోలేదు ఐఏఎస్లో చేరాలని. ఓకే. దాంట్లో నేను కూడా అనుకున్నాను ఐఏఎస్లో చేరాలని. అదే చేయకూడదు, ఉపయోగం లేదు, దానివల్ల ఉపయోగం లేదు. అది ఇట్స్ ప్రో ఎస్టాబ్లిష్మెంట్, పేదల గురించి కాదు అన్న అభిప్రాయం ఉండేది 1960s. సో ఆ వాతావరణంలో మనం కూడా ఉన్నాం కనుక అది ఆ ఇష్యూ రానే లేదు. అంటే ప్రొఫెసర్గా చేసినప్పుడు కూడా, మీరు యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేసినప్పుడు, అంటే ఈ ఎంబీఏ ఫౌండేషన్ పెట్టడానికి ఆ మధ్య అంటే మీరు ఎక్కడో బాగా మీ మనసుకి బాగా చూకుమన్న సందర్భం ఏమిటి? ఈ ఫౌండేషన్ కాదు కదా, అట్లా ఏం లేదు. లేదు, చాలా మంది అడుగుతారు నన్ను ఈ ప్రశ్న. ఏమన్నా చూసి గౌతమ్ బుద్ధుడు కథల్లో ఉంటాయి కదా, అలాగే ఏమైనా సంఘటన ఉందా అని. ఏం లేదు అలాంటి సంఘటన. జస్ట్ అన్ యాక్సిడెంట్. అంటే యూనివర్సిటీలో చదువు చెప్తున్నాను, హైదరాబాద్ యూనివర్సిటీలో. దెన్ కొన్నాళ్ళు ఏమనుకున్నానంటే, కొంచెం మన క్లాస్లో రూరల్ డెవలప్మెంట్ గురించి ఎలా మాట్లాడుతుంటే, ఇంకొంచెం గ్రామం కూడా చూడకుండా గ్రామం గురించి మాట్లాడుతుంటే అదేదో నాకు మంచిగా అనిపించలేదు. సో చుట్టుపక్కల ఉన్న గ్రామాలు పోయి చూద్దాం ఏం జరుగుతుందని. యూనివర్సిటీ పక్కన, మా ఇంటి పక్కన వెళ్ళి చూద్దామని వెళ్తే, మా ఫ్రెండ్ ఉండింది గీతా రామస్వామి అని, తను వ్యవసాయ కూలి సంఘం పెట్టి చాలా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తుంది. ఆమె చేసే పని కూడా చూశాను నేను. చూసి నేను అదే అలా స్టార్ట్ అయింది జీతగాళ్ళ విషయం తీసుకోవడం, బాండెడ్ లేబర్ విషయం. అంటే చూసిన తర్వాత లేదు, మనం వీళ్ళు జీతాలు ఉండడానికి వీల్లేదంటే దానికి ఏముంది, ఎలాంటి చట్టం ఉంది అని తెలుసుకోవడం జరిగింది. సరే చట్టం తెలుసుకున్న తర్వాత నోరు మూసుకొని ఎలా ఉంటాం మనం. సో దాని వీళ్ళని బయట ఎట్లన్నా వీళ్ళు రావాలి అని అంటే మళ్ళీ ఆ చట్ట ప్రకారం వాళ్ళని ఎట్లా చేయాలని, వాళ్ళ మీద వాళ్ళకి పెటిషన్స్ ఎట్లది వేయాలి ప్రభుత్వానికి అన్నది నాకు తెలియకుండానే నేను
లోతుగా వెళ్ళడం జరిగింది. దాంట్లో 40% పిల్లలు ఉన్నారన్నది బయటకు వచ్చింది. ఆ పిల్లల మీద ఆ రోజుల్లో పనిచేసేవారు ఎక్కువ లేరు. అది ఒక చారిటీ మీద పనిచేసేవాళ్ళు ఉన్నారు. అంటే ఒక అది కూడా మంచిదే, హాస్టల్ పెట్టడము, పాత బట్టలు ఇవ్వడము, పాత సబ్బులు ఇవ్వడము, అలాంటి పనులు చేసేవాళ్ళు ఉన్నారు. అది అవసరమే. కానీ వాళ్ళ హక్కుల గురించి రాజ్యాంగంలో వాళ్ళకి ఏవైతే హక్కులు ఉన్నాయో అవి వాళ్ళకి తెలపడము, లేకపోతే ప్రభుత్వం వాళ్ళకి ఇంకా ఎన్నో చెయ్యాలి, ఆ గ్యాప్ ఏమైతే ఉందో దాన్ని పూరించడానికి అప్పుడు ఆ టైంలో లేవు సంస్థలు. సో బికాజ్ యూనివర్సిటీలో నేను పొలిటికల్ సైన్స్ చేస్తున్నాను కనుక హక్కుల విషయం కొంచెం ఐ హ్యాడ్ సమ్ ఫెమిలియారిటీ. ఓకే. సో ఇట్స్ సెడ్ వై డోంట్ ఐ ఫోకస్ ఆన్ చైల్డ్ రైట్స్. సో ఇట్స్ అంతేగాని ఒక స్ఫూర్తి ఎక్కడో అట్లా వచ్చలేదు, అట్లా ఏం రాలేదు నాకు. ఇప్పుడు కూడా అలాంటి అలా లేదు. మీకు పద్మశ్రీ అవార్డు రావడానికి కానివ్వండి, లేదంటే రామన్ మెగ్సెస్ అవార్డు రావడానికి కానీ ప్రధాన కారకులు ఎవరని మీరు అనుకుంటున్నారు ఈరోజు ఇంత గుర్తింపు అవ్వనివ్వండి, లేదంటే ఈరోజు మీరు ఇన్ని మంచి పనులు చేయడానికి సరే మీరు కష్టపడ్డారు నేను కాదంటలేదు, కానీ మీ వెనకాతల ఉండి మిమ్మల్ని నడిపించిన వాళ్ళకి మీరు ఎవరైతే కృతజ్ఞతగా నేను కృతజ్ఞత చెప్పాలి అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓ అమ్మ ఎన్నో ఎంతమంది ఉన్నారు, అది దానికి ఇంకో లెక్చర్ కావాలి నిజంగానే. మొదలు పెడితే పిల్లలు, వాళ్ళు ధైర్యంగా బయటకు వచ్చారు. వాళ్ళకి ధైర్యం లేకపోతే ఆ పనిలోనే ఉండిపోయారు. వాళ్ళు మాకు ధైర్యం ఇచ్చారు. తగాదా లేనిది పిల్లలు బయటికి రాలేరు పని నుంచి. తగాదా లేనిది ఒక వివాహాన్ని మనం ఆపలేము. ఆ తగాదాలు ఫైనల్గా పెట్టేది ఈ 13 ఏళ్ళ అమ్మాయో ఈ 10 ఏళ్ళ అబ్బాయో కదా, వాళ్ళ ధైర్యం మీదనే కదా. వాళ్ళు ఒకవేళ లొంగిపోతే మేమేం చేయగలం? సో కృతజ్ఞతలు పిల్లలకి చెప్పవలసిందే. ఆ పిల్లలకి అంత ధైర్యం ఇచ్చిన యువకులు, వాళ్ళ ప్రాణాలు కూడా అర్పించడానికి తయారైన యువకులు. కొంతమంది అయితే ఈ ట్రైబల్ ఏరియాలో వెళ్ళినప్పుడు వాళ్ళకి మలేరియా వచ్చి జ్వరాలు వచ్చి కొంతమందికి తన్నులు తినడం అయింది. పోలీస్ స్టేషన్లు ఫాల్స్ కేసెస్ వాళ్ళ మీద పెట్టి చాలా కష్టపడ్డారు మా కార్యకర్తలు. వాళ్ళకి తప్పకుండా కృతజ్ఞతలు చెప్తే సరిపోదు అది. తర్వాత తల్లిదండ్రులు, పేద తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేశారు వాళ్ళ పిల్లలు చదువుకోవాలని. వాళ్ళ గేదెలన్నీ అమ్మేసుకున్నారు. అంటే పిల్లలు వెళ్ళలేదు కదా గేదెలు, లేకపోతే తల్లికి ఉన్న ఏవైతే కమ్మలు ఉన్నాయో మెట్టలు ఉన్నాయో అవన్నీ అమ్మేసుకొని పిల్లల్ని చదివించాలని ముందుకు వెళ్ళిన తల్లిదండ్రులు వాళ్ళెక్కడ చెప్పాలి. అండ్ ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో ఎంవి ఫౌండేషన్ వాళ్ళు మా కార్యకర్తలను నమ్మి కార్యకర్తల నిర్ణయానికి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి చేయాలి కృతజ్ఞతలు. ఇంట్లో నేను గ్రామాలు తిరుగుతుంటే నువ్వెందుకు ఇంత లేటుగా వెళ్తున్నావు నేను చెప్పాను కదా, కంట్రోల్ లేనే లేదు. సో దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పుడప్పుడు 3-4 రోజులు గ్రామానికి వెళ్తే ఇంట్లో చెప్పేది కూడా లేదు, ఎప్పుడు వెళ్తున్నాను ఎప్పుడు వస్తున్నానని. నన్ను ఎవరు అడగలేదు, కానీ నేను ఇంట్లో పంచుకునేదాన్ని, ఇలా వెళ్ళాను డిన్నర్ అప్పుడు ఇవి అయ్యాయి అని. సో ఇంటి సపోర్ట్ కూడా చాలా ముఖ్యమైనది. ఇట్స్ వెరీ ప్రోగ్రెసివ్ హౌస్. అంటే వెళ్తే ఇబ్బంది కలిగినా సరే ఏదో ఇట్స్ అ గుడ్ వర్క్ అని సపోర్ట్ ఇచ్చిన. అప్పుడప్పుడు 4-5 జీతగాళ్ళు వాళ్ళు ఎక్కడన్నా ఆదుకునే చోటు లేకపోతే వాళ్ళని ఇంటికి తీసుకొస్తే మా అమ్మ వాళ్ళకి సీక్రెట్గా తిండి పెట్టి ఇంట్లోనే ఉంచుకొని కొంచెం ప్రశాంతం అయిన తర్వాత వాళ్ళని పంపించారు. సో వీళ్ళు వాళ్ళని చెప్పడానికి లేదు. గవర్నమెంట్ ఆఫీసర్స్ శంకరన్ లాంటి వారు, సమర్జిత్ రే లాంటి వాళ్ళు, నాగార్జున మా తమ్ముడు అన్ననే ఆయన, తర్వాత చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్ కే రాజు, విజయ్ కుమార్, ఎంతమంది పేర్లు చెప్పడానికి లేదు. వాళ్ళందరూ కూడా చాలా మా కలెక్టర్లు ఎవరైతే పనిచేశారో నా అదృష్టం అనుకుంటా. రంగారెడ్డి జిల్లాలో వరుసగా మంచి కలెక్టర్లు, వాళ్ళు మా పని అర్థం చేసుకున్నారు. సో ఇటు ప్రభుత్వము, ఇటు సమాజము, ఇటు కుటుంబము అందరికి సహాయం అయితే ఉంది ఇంట్లో. నిజంగా లేకపోతే మీరు ఫౌండేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ సేవలో మీరు
ఎక్కువ టైం బయటే మీరు స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది జనరల్గా. కానీ ఇంట్లో ఒక కోడలుగా ఒక తల్లిగా మరి ఇంట్లో మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారనేది ఊహించడానికి లేదు. అదే అంటున్నా అర్థం చేసుకున్నారు అంటే ఇల్లు కూడా ఇంట్లో కూడా కొంచెం వాతావరణం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మా తల్లిదండ్రుల దగ్గర ఉన్నాను, నేను వాళ్ళకి అర్థం, వాళ్ళు కూడా కొంచెం మా ఫాదర్ ఏమో ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రెండుసార్లు, సో పబ్లిక్ లైఫ్ వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. మా ఇన్లాస్ కూడా రాజన్ సిన్హా గారు నాకంటే ఎక్కువ పోరాటం చేసిన మనిషి, విజయ్ కుమార్ సిన్హా గారు ఏమో భగత్ సింగ్తో లాహోర్ కాన్స్పిరసీ కేసులో ఉండి టీంలో కారాగార శిక్ష అడ్నబన్స్లో ఒక 10 ఏళ్ళు ఉండి తర్వాత రాజమండ్రి జైల్లో 7 ఏళ్ళు ఉండి 17 సంవత్సరాలు యాజ్ అ యూత్ హీ స్పెంట్ ఓన్లీ ఇన్ ద జైల్. సో వాళ్ళకి ఇదేం పెద్ద పెద్ద పని అనే అనిపించలేదు. దే డిడ్ మచ్ మోర్ ఐ థింక్. నాకు కూడా ఇది పెద్ద పని అనిపించలేదు. ఇది నేనైతే నాకు అనిపిస్తుంది ఇది సేవ అని కూడా అనిపించదు. ఇది నాకు నేను సేవ చేసుకున్నాను అనిపిస్తుంది. నేను నాలో ఉన్న స్ట్రెంగ్త్ని గమనించడానికి పనిచేశాను. కానీ ఏదో సేవా సంఘాన్ని మార్పు సంఘంలో మార్పు తీసుకురావడానికి దిగినట్టు నాకు ఇప్పుడు కూడా అనిపించదు. అబ్బా అది కాదే, ఆగుతావనా బాసు, ఏం మాట్లాడుతున్నావు? ఒసే ఇది నా టాపిక్, ఎన్ని రోజుల నుంచి వెతుకున్నానో తెలుసా? వీవర్ ఓనే బ్రేక్. ఎందుకండి తిన బాయ్ ఫ్రెండ్ కా చెప్పేవే గరుడ పురాణం అంతా చెప్పే. దీస్ మెనీ టైమ్స్ లైక్ దిస్ నో నీడ్, ఓన్లీ వన్స్ ఫసక్.